అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ముంచనున్న పెను ప్రమాదం. ఎస్, ఈ వ్యక్తిని గాని కట్టడ చేయకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. నేను ఏ వ్యక్తి కోసం మాట్లాడుతున్నా, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాలేంటి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి లాబయింగ్లేంటి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి టీడీపీకి వెన్నుపొట్టు పొడిచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయనే అంశంపై ఈరోజు మనం మాట్లాడుకుంటే, ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక వ్యక్తి, ఆయన కాకినాడ వాసి. ఆయన చేసినటువంటి ఈ పని కోసము, ఆయన చేస్తున్నటువంటి లాబింగ్ల కోసము ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఏమని రాశారు ఆర్టికల్ అంటే, చానా ముదురని ఒక హెడ్డింగ్తో, కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి అని రాసి మంత్రి లోకేష్ పేరును చెబుతూ మంత్రాంగం, మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగ్లు హవా అన్నీ నేనే అంటూ వారితో మీటింగులు, ఆధారాలు చూపిస్తూ స్వయబలం ప్రదర్శన, గతంలో సిబిఐ కేసులో లాబింగ్, సిబిఐ చీఫ్ల మధ్య చిచ్చు పెట్టింది ఈయనే, సిబిఐ ఈడీ కేసుల్లో అప్పట్లో అరెస్టు, తాజా ఎన్నికల్లో టికెట్ కోసం యత్నాలు, దండం పెట్టి వదిలించుకున్న పార్టీలు, కూటమి సర్కారులో హల్చల్. ఈ వ్యక్తిని ఇంకా టీడీపీ ప్రభుత్వం ఎందుకు సమన్వయం పాటిస్తుంది ఈ వ్యక్తి విషయంలో? ఈయన అంతేకాకుండా నాకేం కావాలో ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, ఆ తర్వాతే మైనింగ్, కోరుకున్న పోస్టింగ్ కావాలా అయితే కాంటాక్ట్ మీ, బిల్లులు క్లియర్ కావాలా కమిషన్ కొడితే ఆల్ ఓకే. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? కూటమి సర్కారులో నేనే సూపర్ అని చెప్పుకుంటున్న ఓ రాజ్యాంగేతర శక్తి దంద ఇది. గోదావరి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలలో మారుమోగుతున్న పేరు. సాన పెట్టిన కత్తిలా మారిన ఈ దేశముదురు తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారి, ఆయన ఏ అధికారి కాదు, ప్రజాప్రతినిధే కాదు. గత చరిత్రలో పేజీలన్నీ పేచీలే, కేసులే. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. నేను లోకేష్ మనిషిని, లోకేష్ నా మనిషి, నేనేం చెప్తే అదే, నాకు చెప్తే ఆయనకి చెప్పినట్లే, మీకేం కావాలో చెప్పండి, మాట్లాడుకుందాం రండి అంటూ బడా కాంట్రాక్టులకు, అధికారులకు, మైనింగ్ వ్యాపారులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్ను నమ్మడం ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే సర్కారులో ఇది నా బలమని ఆధారాలు కూడా చూపిస్తున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కూటమి సర్కారులో హల్చల్ సృష్టిస్తున్నాడు. మహాముదురులా మారిపోయాడు, సాన పెట్టిన కత్తిలా పాదరసంలో దూసుకుపోతున్నాడు. ఆ వ్యక్తి ఒకప్పుడు సామాన్య ప్రభుత్వ ఉద్యోగి, చీఫ్గా శాలరీతో బతకడం ఏంటి అని అనుకున్నాడేమో. కొలువు మానేసి వ్యాపారం అంటూ హైదరాబాద్కు మకం మార్చి పెద్దలతో ఉన్న పరిచయాలతో అనిత కాలంలోనే అనేక కంపెనీలు డైరెక్టర్గా నియమితులయ్యాడు. నాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు, దసరా వరకు అటవీ ప్రాంతంలో లిటరైట్ తవ్వకాలు చేయొద్దని, రవాణాకు కూడా ఆపాలని నాకు ఫోన్ చేసి చెప్పారంటూ కాకినాడకు చెందిన ఓ అటవీ అధికారి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎవరో కాదు, ఆ గట్టిగడు తెచ్చి పెట్టుకున్న అధికారే. దసరా వరకు ఒక్క లారీ కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదన్ను, పండగ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని ఆ అధికారి లిటరైట్ గ్రావిల్స్ లీజుదారులకు అల్టిమేటం ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి అటవీ రేంజర్లను రంగంలోకి దింపి లారీలు ముందుకి కదలకుండా బలవంతంగా అడ్డుకున్నారు. దీనిపై కాకినాడ ఎంపీ ఆరా తీయగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి లారీలు ఆపించాలని ఆదేశించారని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం పవన్ కళ్యాణ్కు చేరింది. అధికారులు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి గుర్తించారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదు వెంటనే శాసనపరమైన విచారణ చేపట్టి అటవీ పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు. ఈ గట్టికడు గతంలో సిబిఐ కేసులో ఇరుక్కుపోయి సిబిఐ కేసుని తట్టుకోలేక వాళ్ళు పెట్టుతున్నటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక
ఆయన ఆనాడు అప్పట్లో అమిత్షా పైన కూడా దండయాత్ర చేశాడు. అమిత్షా పైన కూడా సిబిఐకి ఒక లేఖ రాశాడు. అది సిబిఐ పునఃపరిశీలన చేసి అన్నీ చూసుకున్నాక ఇది ఫేక్ కంప్లైంట్ అని చెప్పి మళ్ళీ ఆయన్నే అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తి వ్యక్తి అయినా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈయన్ని ఇంకా వదిలేసింది? ఈయన్ని ఇట్లనే కొనసాగితే తెలుగుదేశం మనుగడకే చాలా ఇబ్బందికరం. ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సమన్వయం పాటిస్తున్నారని టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఆలోచన అంట. మనకు తెలిసిన విషయం ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో నాకైతే తెలియదు, కానీ నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వ్యక్తి పైన టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం గతంలో 2024 ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద పార్టీకి డబ్బులు అవసరం వచ్చి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని అట్లనే ఈయన దగ్గర బాబు గారు తీసుకున్నారేమో, అందుకే బాబు గారి యొక్క లూప్ హోల్స్ ఇతనికి తెలిసేమో, మళ్ళీ ఎక్కడ బట్టబయలు చేస్తాడని బాబు గారు ఊరుకున్నారేమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి మాటలు. అయినా బాబు గారు ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నారనే విషయం పెద్ద చర్చ. అయితే ఫైనల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదేమైనప్పటికీ కూడా బాబు గారికి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనేది వెన్నతో పెట్టిన విద్య. ఈ వ్యక్తి ఎలాంటోడు ఏం, అయితే ఈ వ్యక్తి ఇంతకుముందే 2024 ఎన్నికల్లోనే ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నించిన టిక్కెట్ ఏ పార్టీ ఇవ్వలేదు, టిక్కెట్ టీడీపీ పార్టీ కూడా ఇవ్వలేదు. కానీ టీడీపీ ప్రభుత్వంలో కొంతమంది పెద్ద నాయకులు, అంతేకాకుండా కాంగ్రెస్ స్థాయిలో నేషనల్ స్థాయిలో పెద్ద నాయకులు, బీజేపీ స్థాయిలో పెద్ద నాయకులు ఆయనకి కాంటాక్ట్ ఉండడం వల్ల ఆయన ఇంకా పార్టీలో కొనసాగిస్తున్నారేమో అని చెప్పి మరొక వర్గం యొక్క ఆరా. అయితే ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ అన్నిటికంటే కూటమి ప్రభుత్వం వెంటనే ఈయన పైన చర్యలు తీసుకొని వీరిని తక్షణమే ఆపకపోతే కూటమి ప్రభుత్వానికి పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల యొక్క సలహా. థ్యాంక్ యూ.